కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 20,000 రూపాయల ప్రసూతి సహాయాన్ని ప్రకాశం జిల్లా పామూరు మండలంలో భవన నిర్మాణకులైన కౌలూరు అలీమా చాంద్ భాషా దంపతులకు బీజేపీ అధ్యక్షుడు ఆరెకొండ సురేష్ బాబు అందజేశారు. బీజేపీ నాయకులు 550 మంది భవన నిర్మాణ రంగ కార్మికులను గుర్తించి వారిని లేబర్ ఆఫీస్ ద్వారా వారికి గుర్తింపు కార్డులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు మండలంలో 26 మంది భవన నిర్మాణ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం అందించే ప్రసూతి సహాయాన్ని అందజేయడం జరిగిందన్నారు. గతంలో భవన నిర్మాణ కార్మికులుగా నమోదు అయిన వారు ఈ నెల 25వ తేదీలోపు ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఫోన్ నెంబర్తో లేబర్ ఆఫీస్ ద్వారా ఆన్లైన్ చేయించుకోవాలని సురేష్ బాబు కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న చేయూతని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొబ్బూరి రాజేష్, పోకా హరికృష్ణ, కొలనీడి రామకృష్ణ, చిన్న కాసిం, సురేంద్ర పాల్గొన్నారు. నా పేరు చాంద్ భాషా అండి. మాది ప్రకాశం జిల్లా పామూరు మండలం నుంచి గ్రామం. మాకు కూడా బీజేపీ నాయకులు ఆరకొండ సురేష్ గారి చేత కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రస్తుత సహాయం అందుకున్నాము. ప్రతి ఒక్కరు కూడా అర్హులైన ప్రతి ఒక్కరూ ఇక లేబర్ కార్డులు చేయించుకొని గవర్నమెంట్ అందించే పథకాల సబ్సిడీ ప్రతి ఒక్కటి వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ చాలా ధన్యవాదాలు తెలుపు. మనము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా పామూరు మండలంలో చాలామంది ఎవరైతే ఈ ప్రాంతం కరువు కాటకాలతో అల్లాడుతున్నటువంటి ప్రాంతం వలసలకి పెట్టింది పేరు. భవన నిర్మాణ కార్మికులు ప్రతి గృహంలో ప్రతి ఇంటిలో మా యొక్క మండలంలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము 100 మందిని ఈ యొక్క భవన నిర్మాణ కార్మికులుగా గుర్తించి అర్హులైన వారికి ఏదైతే ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి చేయూతని ప్రసూతి సహాయం కావచ్చు మరి ఇతర సహాయాల్ని మా ద్వారా చాలామందికి అందించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ గ్రామానికి సంబంధించినటువంటి వీళ్ళు కూడా ఈరోజు ప్రసూతి సహాయం అందించడం జరిగింది. కాబట్టి అర్హులైన భవన నిర్మాణ కార్మికులు మరియు ఇతర నిర్మాణ రంగాల కార్మికులు ప్రతి ఒక్కరూ కూడా కార్మిక శాఖలో రిజిస్టర్ చేయించుకొని వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళకి ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి ప్రోత్సాహకాలని వాళ్ళు వినియోగించుకోవాలని భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మేము కోరుచుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకాలని వినియోగించుకోవాలని మేము తెలియపరుచుకుంటున్నాము. నమస్కారం.